మాజీ సారథి విరాట్ కోహ్లీకి ఆస్ట్రేలియాలో చేదు అనుభవం ఎదురైంది కోహ్లీ లేని సమయంలో అతడి హోటల్ గదిలోకి వెళ్లిన కొందరు అక్కడి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు దీనిపై భారత బ్యాట్స్మెన్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు ఇది చాలా భయానకమని తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనంటూ ఇన్స్టా వేదికగా అసహనం వ్యక్తం చేశాడు కింగ్ కోహ్లీ హోటల్ రూమ్ అని ఆ వీడియోలో ఉంది ఓ వ్యక్తి బ్యాటర్ గదిలోకి వెళ్లి అక్కడ ఉన్న దుస్తులు కోహ్లీ ఉపయోగించే ఇతర వస్తువులను రికార్డ్ చేశాడు ఆ సమయంలో కోహ్లీ అక్కడ లేనట్లుగా తెలుస్తోంది ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మాజీ సారథి షాక్ అయ్యాడు దీన్ని ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు అభిమానులు తమకు ఇష్టమైన ఆటగాళ్లను చూసినప్పుడు ఎంతో ఆనందపడతారని వాళ్లను కలిసేందుకు ఉత్సాహంగా ఉంటారని నేను అర్థం చేసుకోగలను అలాంటి అభిమానాన్ని నేను అభినందిస్తాను కూడా కానీ ఈ వీడియో భయానకం నా వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన ఈ వీడియో చూసి షాక్ అయ్యాను నా హోటల్ గదిలోనే నాకు ప్రైవసీ లేకపోతే ఇంకెక్కడ నాకు వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుందని ఆశించగలనని అన్నారు ఇలాంటి మూర్ఖమైన అభిమానాన్ని నేనెప్పుడు అంగీకరించనని ఇది ఖచ్చితంగా గోప్యత ఉల్లంఘన అని అన్నారు దయచేసి ప్రతి ఒక్కరి ప్రైవసీకి గౌరవం ఇవ్వండి అని అన్నారు ఎవరిని వినోద వస్తువుగా చూడద్దు అని కోహ్లీ రాసుకొచ్చారు టి ట్వంటీ కప్ టోర్నీలో భాగంగా టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని పెర్త్లో ఉంది అక్కడే కోహ్లీ హోటల్ రూమ్ ను వీడియో తీసినట్లు తెలుస్తోంది ఈ వీడియోపై కోహ్లీ భార్య నటి అనుష్క శర్మ కూడా సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది అభిమానుల విపరీత చర్యల వల్ల గతంలోనూ ఇలాంటి అనుభవాలను ఎదుర్కొన్నా కానీ ఇది చాలా దారుణం ఓ వ్యక్తి ప్రైవసీకి భంగం కలిగించే అవమానకర చర్య ఇది దీనికి హద్దు అనేది లేదా కొన్ని ఉద్వేగాలను నియంత్రించుకోవడం ప్రతి ఒక్కరికి అవసరం అని అనుష్క మండిపడింది కోహ్లీ పోస్ట్ పై ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్ కూడా స్పందించాడు ఇది పిచ్చితనం ఇలాంటివి ఆమోదయోగ్యం కాదు అని కామెంట్స్ చేశాడు ఆదివారం పెర్త్ వేదికగా భారత దక్షిణాఫ్రికా మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే